ఉంది మన అడ్రస్ బాగుంది అక్క అక్క నా జుట్టు బాగుందా బాగుంది అప్పా వీళ్ళందరూ బాగుందబ్బా థ్యాంక్స్ జాను అసలు ఈరోజు మా అమ్మ కొత్త బట్ట ఎందుకు వచ్చిందో ఏమో అక్క ఇప్పుడేమో అయ్యేది ఈరోజు అడుగా ముందునే వేసింది అవునే మా అమ్మ కూడా పొద్దున్న లేపి కొత్త బట్టలు వేసింది ఎందుకక్క ఈరోజు కొత్త బట్టలు వేసిరు నిజమే తెలుసా అక్క ఈరోజు మహాశివరాత్రి అందుకే కొత్త బట్టలు వేసిరు శివరాత్రి అంటే ఏందక్క శివరాత్రి అంటే శివుడు పార్వతికి వెళ్ళి అయిన రోజంట ఇంకా శివుడు లింగాకారంగా ప్రతిష్ఠించబడిన రోజు అని శివ పురాణాల్లో ఉంది ఈరోజు మా అమ్మవారు మాట్లాడుకునేటప్పుడు ఇన్నా ఇంకా ఏంటిదంటే ఈరోజు అందరూ ఉపవాసాలు ఉంటారంట ఉపవాసం అంటే ఏంటిదక్క ఉపవాసం అంటే ఈరోజు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టొద్దు ఈరోజు సాయంత్రం శివుడికి అభిషేకం చేసిన తర్వాత తినాలి అవి గిట పల్లె తినాలి అప్పుడు శివుడు మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడు అయితే మన అంగుడుందమ్మా ఉపవాసం ఉపవాసమా అక్కడైతే ఎట్లా ఏం కాదులేవే మన ఇంగిటి ఉందాం ఆ సర్లేవే మీ ఇష్టం ఉందాంలే ఏంటిదక్క ఉందామంటున్నాం ఏంటిది ఇది శివరాత్రి కదరా ఉపవాసం ఉండాలనుకుంటున్నాం ఉపవాసమా మీరా మీకు అంత లేదు లేకుంటాం చూడు ఎక్కుంటారా నేను కూడా చూస్తా ఏ ఆగే జాను వాడతాం మనకే మనం ఉందాం ఉపవాసం అవును మీరిద్దరు ఇంతకేం తినలే కదా తినలే అక్క ఇప్పుడు మనం ఏం చేయాలక్క ఏం లేదు లేవే ఒకసేపు తొక్కుడు పిచ్చి ఆడి ఒకసేపు అలాట ఆడి సాయంత్రం అవుతుంది గుట్ట కిందికి పళ్ళు తెచ్చి దేవుడు సామాన్లు తెచ్చి ఒక పొద్దు ఇడుద్దాం రండి రండి తొక్కుడు పిచ్చి ఆడుకుందాం చినాది మా మల్లికార్జున స్వామి నీకు నిన్నైతే ముఖంగా మేము
అరే అరే శివరాత్రి పండుగొచ్చినాది మా మల్లికార్జున స్వామి నీకు నిన్నైతే ముక్కంగా మేము మహిమాలెన్నో చూపుతావు సిరులిచ్చే మా తండ్రి సిరిగల్ల దేవుడని పాదాలనే మొక్కుతాము నీ పాదాలనే మొక్కుతాము కొండల్లో కోణల్లో వెలిసిన దేవుడవు ఓంకార దివ్యాంగ నీవు అరే నీ కన్న పల్లెలు వెలసిన మా మల్లికార్జున స్వామి నీవే మా మల్లికార్జున స్వామి నీవే భలే శివరాత్రి గుచ్చినాది మా మల్లికార్జున స్వామి నీకు నిన్నైతే ముక్కంగా మేము మహిమాలెన్నో చూపుతావు ఆ శివరాత్రి పండుగొచ్చినాది మా మల్లికార్జున స్వామి నీకు శివరాత్రి ఒక పొద్దు ఇచ్చినప్పుడు ఖర్జురా తోట ఒక పొద్దు ఇచ్చాయి ఇది వలసన తిను ఒకసారి అందరూ ఓం నమ శివ అని ఖర్జుర పని సో మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సో మా పిల్లలైతే ఒక పొద్దు ఇచ్చేసారు సో మీరు గిట్ట ఇచ్చేవారుంటే ఇచ్చేసేయండి సో ఇది మా వీడియో సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కన గంట కనిపిస్తే గంటను మాత్రం ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే గంటను మాత్రం తప్పకుండా కొట్టాలి ఒకసారి చెప్పు ఫస్ట్ నుంచి కట్టి కొట్టండి.